పెద్దశంకరంపేట మండల పరిధిలో జాతీయ రహదారి 161 కోలపల్లి టోల్ ప్లాజా వద్ద కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసిన కేఎంఏ సంస్థ ఈ కార్యక్రమాన్ని పెద్దశంకరంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు రహదారిపై వెళ్తున్న వాహనదారులు తమ కంటిని పరీక్షించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి, హైవే 161 రెసిడెంట్ ఇంజనీర్ విజయరాజు, ఐఎంఎస్ మేనేజర్ కాజా మైనుద్దీన్, హైవే 161 అసిస్టెంట్ హైవే ఇంజనీర్ కిరణ్ కుమార్, ఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, హైవే అథారిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు NH-161 ఆధ్వర్యంలో ఐ చెకప్ జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి డ్రైవర్లు మరి సిబ్బంది మరి అలాగే ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి పిల్లలకి అందరికీ నమస్కారం. 2023 భాగంలో మేము నేషనల్ హైవే సిబ్బంది రూట్ పెట్రోలింగ్ హైవే అలాగే అంబులెన్స్ ఈ సిబ్బంది అంతా కూడా ఇక్కడ పాల్గొంటూ మన హైవే డ్రైవర్లందరికీ కూడా ఉచిత కంటి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. హై చెకప్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ కొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద. 161 హైవే మీద నిత్యం ప్రయాణం చేస్తున్నటువంటి డ్రైవర్లందరూ కూడా ఇక్కడ వ్యవసాయకులందరూ కూడా వచ్చి పాల్గొని వారి కంటి పరీక్ష చేయించుకోవాలని, అలాగే అందుబాటులో ఉన్నటువంటి నేత్రాలయాల దగ్గరకు వెళ్ళి వారికి సరిపడ అద్దాలు తీసుకొని రోడ్డు మీద ప్రమాదాలు కాకుండా ప్రయాణించాలని ఆకాంక్షించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గత నెల రోజుల నుంచి మేము కూడా అన్ని గ్రామాల్లో చిన్న మా హైవే మీద ఉన్నటువంటి గ్రామాలన్నీ గ్రామాల్లో వెళుతూ అక్కడ ఉన్నటువంటి యువకులకు గ్రామస్తులందరూ కూడా రోడ్డు భద్రత గురించి, అలాగే హెల్మెట్ గురించి, అలాగే సీట్ బెల్ట్ గురించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. హైవే మీద ఆనుకుని ఉన్నటువంటి పాఠశాలల్లో కూడా విద్యార్థులందరూ కూడా వ్యాసరచన పోటీలు పెట్టి వారికి రోడ్డు మీద ఉన్నటువంటి సైన్ బోర్డుల గురించి, అలాగే రోడ్డు ఎలా దాటాలి, జీబ్రా లైనింగ్ అంటే ఏంటి, అలాగే అంబులెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, కొన్ని విధి విధానాలు మినిమం బేసిక్స్ హైవే మీద వెళ్తున్నప్పుడు పాటించాల్సిన విషయాల గురించి కూడా వారికి తెలియడం జరిగింది. అలాగే మేము ఈ హైవే మీద ప్లాంటేషన్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా 161 హైవే మీద ప్రమాదరహిత హైవేగా మార్చాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పోలీస్ సిబ్బందికి, అలాగే మా ఆర్య గారు శ్రీ విజయరాజు గారికి, వారి సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.